నేను కాకపోతే నా పేరు చెప్పినా నువ్వు ఇయ్యో అది కాదు ఏమండి ఇప్పుడు వేడిగా ఏమైనా వేస్తారా? ఏమైనా వేస్తారు? దోశ గట్రాలనే ఉంటుందా? దోశ అలాంటివి ఏమైనా వేస్తారా? దోశ అమ్మా దోశ గట్టి ఇప్పుడు మరి భోజనం సార్ బాబా బిర్యానీ ఉంటుంది పోనీ కదా టిఫిన్ కావాలి నాన్న ఎక్కడ దొరుకుతుంది టిఫిన్ కావాలి అది కాదు నాకు వేరే దోశ కావాలి వేసి పాపా 20 రూపాయలు ఇవ్వమ్మా మనకి బిర్యానీ అలాంటివి ఏమి దొరకవా బిర్యానీ అలాంటివి ఏమి దొరకవా ఎవరికి
ఎన్ని సార్ 20 రూపాయలు ఎంత ఏదైనా ఆవు కేసు అమ్మ మర్చిపోకుండా అది చాలండి మరో చాలండి ఎంత ఎంత అండి 50 రూపాయలు ఇంకా 200 రూపాయలు నోడు అలా బస్సులు వస్తున్నాయి ఉంటాయా వందో
ఉన్నది. కొండం గారు ఏమన్నా వేడిగా వేయగలరేంటి? వేడిగా దోస ఉందా? ఒక 20 రూపాయలు ఇవ్వండి. ఒక కాగితం దాంట్లోనే చట్నీ వేసొచ్చు, కాగితాలను పెట్టేసచ్చు. అది వేరే తీయండి అందులో. ఎందుకండి టైం వేస్ట్? ఒక్క నిమిషం ఉండండి. ఏమండి ఇలా చూడండి, ఇదిలో పెట్టండి, అలా పెట్టండి. కొండమ్మ గారు లాస్ట్ టైం మీ దగ్గర తిన్నాను, అందుకే వచ్చాను ఇందాక. వాడు ఎవడో తుమ్మిడి పారిపోయింది. రెగ్యులేటర్ కట్టే అలవాటు లేదా? రెగ్యులేటర్ కట్టే అలవాటు లేదా? ఉంటది దీపాల ఉంటది, కొత్త సమాసం ఉంటది. అలా ఒక సమాసం ఒక పేరు ఉందా? అలాగే ఇప్పుడు ఏకాదశి ఇప్పటికే ఉన్నాయా? ముప్పటి ఏకాదశి, వైద్యుడు ఏకాదశి, ఇంకా ఏకాదశి ఉంటే పేర్లు ఉంటాయి కదా అడుగుతున్నాను. అంటే నేను ముప్పటి ఏకాదశి వేరు, వైద్యుడు ఏకాదశి వేరు ఏమో అనుకుంటాను కదా. అంటే ముప్పటి ఏకాదశి వేరు, వైద్యుడు ఏకాదశి వేరు ఏమో అనుకుంటాను నేను. అంటే ఈరోజు స్మూర్తి పుట్టాడా? డబ్బులు ఇస్తానని చెప్పు.
పరస ఎప్పుడవుతుంది? మానపరం పరస ఎప్పుడవుతుంది? పరస ఎప్పుడవుతుంది? పరస 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 అవుతాయి కదా, పరస అలాంటివి ఏమవ్వా? బస్సులో ఉంటాయి కదా. Thank you.